పార్టీ కోసమా కుటుంబం కోసమా కేసీఆర్ యాగంపై బీఆర్ఎస్ క్యాడర్లో విస్తృత చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గతంలోనూ చండీ యాగం రాజశ్యామల యాగం పార్టీ కోసం అయితే బయటకు వచ్చి ప్రజల కోసం కొట్లాడుతాడు అంతే కదా ఇప్పుడు ఆమె బిడ్డ ఆ ఫామ్ హౌస్లోనే ఉంటున్నది ఆమె ఇక ఇవాళ రేపు అంత మనకు బాలేదు అది అంటే మరి ఏం చేద్దాం ఏం చేద్దామంటే ఖాళీగానే ఉన్నాడు కదా చండీ యాగం చేద్దామని డిసైడ్ అయినట్టున్నాడు ఏ యాగం చేసినా మంచి కోసం చేస్తే అదేమన్నా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ అధికారానికి ముందు కూడా పెద్ద పెద్ద యాగాలు చేసింది కదా మరి అధికారం ఎందుకు లేదు ఎందుకు లేదంటే ఇట్లాంటి యాగాలు మంచి కోసం చేస్తే మంచి ఫలితాలను ఇస్తాయి ఈయన మంచి కోసం చేస్తున్నాడా నాకు అధికారం కావాలి అంటున్నాడు మరి అధికారం ఇస్తే ఏమేలాగా పెట్టినావు ప్రజల రక్తం తాగిన మరి దేవుడు ఎట్లా నీకు మంచి రిజల్ట్ ఇస్తాడు నీ ఆలోచన మంచిదైనప్పుడే నీ ఆలోచన పాజిటివ్ అయినప్పుడే నువ్వు యాగం చేసినా ఇంకేదన్నా దేవుణ్ణి కోరినా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది నువ్వు చెడు కోసం ఎప్పుడైతే చేస్తావో నెగిటివే తగులుతుంది నీకు నువ్వు ఇట్లాంటివి చేయడం వల్ల ఇంకా నెగిటివే అవుతుంది ఇంకా ఆ దేవతను ఆ దేవుడో ఇంకా నీ మీద కోపోద్రిక్తులు అవుతారు శాంతం ఉండదు అక్కడ మీరు పార్టీ కోసం మర్చిపోండి బాబు పార్టీ ఎక్కడది ఇంకా పార్టీ ఎక్కడది ఇంకా ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే పార్టీ క్యాడర్ కానీ పార్టీ శ్రెవర కొంత బలంగా ఏ ఈ పార్టీ మనం రెండు వేల ఒకటి నుంచి ఉన్నాం ఏంది అనుకున్నప్పుడు ఫామ్ హౌస్ దగ్గర పోయి ధర్నా చేయి బయటికి రమ్మని లేకపోతే నువ్వు నీ పదవి వదిలేవా ఎవరికైనా కట్టబెట్టు నీ శాసనసభ పక్ష ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఏదైతే ఉందో క్యాబినెట్ హోదా ఆ పదవిని వేరే వాళ్ళకి ఇచ్చే కష్టపడే వాళ్ళకి ఇచ్చే అని చెప్పండి అదే హరీష్ రావుకి ఇవ్వమనండి లేకపోతే ఇంకోవరైనా గ్రౌండ్లో తిరిగే లీడర్కి ఇవ్వమనండి కేటీఆర్కే ఇవ్వమనండి ఎవరు వద్దన్నారు ఆయన తిరిగితే ఇప్పుడు ఇంట్లో ఇంట్లో పండుకునేట ఎందుకు అది కూడా ప్రధాన ప్రతిపక్ష పదవెందుకు నీకేం సంబంధం అన నాకేం సంబంధం కాదు అది ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ హోదా దానికి కొన్ని కొంత ఫెసిలిటీస్ ఇస్తుంది గవర్నమెంట్ ఎవరి దగ్గర నుంచి తీసుకొని ఇస్తుంది ప్రభుత్వ జీతంతో ప్రజలు కట్టిన ట్యాక్స్ల నుంచి వచ్చే జీతంతో ఇస్తుంది గర్మన్లను ఇస్తుంది కార్లను ఇస్తుంది ఒక మంత్రికి ఏ రకమైన హోదా ఉందో ఆయనకు ఆ రకమైన హోదా ఉంటుంది అందుకే మీరు పార్టీ రక్షించబడాలంటే పోయి ధర్నా చేయండి ధర్నా చేసి నువ్వు తప్పుకో ఇంట్లోనే వండుకో ఎవ్వరొద్దనట్లేదు ఆ పదవిని వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పండి మెడికో పైన గ్యాంగ్ రేప్ అవాస్తవం సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి పాల్పడ్డాడు సీబీఐ వర్గాల వెల్లడి త్వరలో కోర్టులో అభియోగాల దాఖలట సో ఆ కేసు సిబిఐలో నడుస్తున్నది కోల్కతా కేసు అమ్మాయి జూనియర్ డాక్టర్ అమ్మాయి కేసీఆర్ అట దశమగ్రహం అట ఆయన ఎన్ని యాగాలు చేసినా ఫలితం ఉండదట కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కేసీఆర్ నవగ్రహ మహాయాగం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిర్వహణ వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు రాజకీయ ఒడిదుడుకుల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత సైతం హాజరు పాల్గొన్న అత్యంత సన్నిహితులట సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్న నవగ్రహ యాగం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న కేసీఆర్ ఉన్నట్టుండి నవగ్రహ యాగం చేయడం వెనుక కారణాలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది ఈ యాగం ఎవరి కోసం ఎందుకోసం చేస్తున్నాడు పార్టీ కోసమా లేదంటే కుటుంబం కోసమా అనే చర్చలు మొదలైనాయట ఏదో ఆయన మనశ్శాంతి కోసం ఆయన చేసుకుంటుండు చేసుకొని ఆయన ఇష్టం అది మనం ఏం చేస్తాం కానీ గతంలో కూడా చాలా యాగాలు చేసిండు ఆధ్యాత్మిక భావన ఎక్కువగా గడిపే కేసీఆర్ రెండు వేల పదిహేనులో చెండి యాగం చేసిండు పద్దెనిమిది ఇరవై మూడులో రాజశ్యామల యాగం చేసిండు ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రావాలని యాగాలు నిర్వహించిన కేసీఆర్ ఈసారి నవగ్రహ యాగం చేసిండు మరి ఇప్పుడు అధికారంలోకి రాకముందు చేస్తే ఎందుకు రాలే అధికారంలోకి అంటే పాజిటివ్ ఆలోచనతో లేడు జనా మన అధికారం వచ్చితే ఏం చేసినావు దేవుడు అంతా రికార్డ్ వెనక దిప్తాడు కదా ఏమేం చేసిన కథ ఏంది వ్యవహారం ఏందని ఫైల్ ఆ ఫైల్ చూస్తే అంత రక్త చరిత్ర ఉన్నదళ్ళ మళ్ళీ రక్త చరిత్ర టూ కావాలి త్రీ కావాలని దేవుడు కోరుకోడు కదా సమా సమాజాన్ని స్థాపించాలి అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు కదా మరి రక్త చరిత్ర త్రీ ఎందుకు కావాలనుకుంటున్నాడు అందుకే అధికారం ఇవ్వలే యాగంలో కవిత వీళ్ళంతా పాల్గొన్నారు రీఎంట్రీకి సిద్ధం త్వరలో బస్సు యాత్ర అసలు ఈ రీఎంట్రీ ఏంది త్వరలో ఏంది అర్థం కాని విషయాలు ఇవన్నీ లీడర్ అంటాడు ప్రతిరోజు జనాల్లో ఉండాలా మ్యాక్సిమం డేస్ జనాల్లో ఉండాలా ఈయన దేవుడా లేకపోతే ఈయన ఏమైనా ఇంకేమైనా ఏమైనా లేకపోతే వేరే గ్రహమా రీఎంట్రీ ఇవ్వడానికి కేసీఆర్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది రైతుల సమస్యలపైన ప్రజల్లోకి రాబోతున్నారని వార్తలు వచ్చినాయట ఈ క్రమంలోనే యాగం చేయడం హాట్ టాపిక్గా మారింది నవగ్రహ యాగం తర్వాత ఆయన రంగంలోకి దిగుతున్నారు ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు రైతుల సమస్యలపైన కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కేసీఆర్ గుర్తించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలో నిలదీసేందుకు కేసీఆర్ బయటకు వస్తున్నారని టాకట వినాయక చవితి తర్వాత కేసీఆర్ ఊరూరా బస్సు యాత్ర చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్నదట కవిత కోసమా మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఐదు నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్పై విడుదలైంది అప్పటి నుంచి ఆమె తండ్రి కేసీఆర్ వద్దే ఉంటున్నది కవిత భవిష్యత్తు శ్రేయస్సు కోసం వేద పండితుల సూచన మేరకు తాజాగా యాగం చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది గో దీని రాజకీయాలకు దీనికి ముడిపెట్టకండి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంది అని వాళ్ళు భావిస్తున్నారు ఇబ్బందుల్లో ఉంది వాళ్ళ ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు కొంత మనశ్శాంతి కోసం శాంతి స్థాపన కోసం ఆ ఇంట్లో దానికోసం ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండేదే కదా ఇది ఏదైనా ఇబ్బంది అయినప్పుడు అరే మనకు టెంపుల్ పోదాం అక్కడ అభిషేకం చేద్దాం అక్కడ పూజ చేద్దాం అక్కడ శాంతి చేద్దాం అని అనుకుంటారు కదా సో అట్లాంటి కార్యక్రమంగానే చూడాలి దీన్ని